నా పేరు నవీన్ కుమార్, బూదూరు గ్రామం మండలం మంత్రాలయం కర్నూలు జిల్లా. నా వయసు 23, మంత్రాలయంలో డిగ్రీ చదువుతున్నాను. అన్నయ్య, ఒక డౌటు. నేను అమ్మాయిల మాయలో పడిపోతుందని అన్నయ్య, దేవునికి దూరం అవుతున్నాను అన్నయ్య. అమ్మాయిల మాయలో పడిపోకుండా బైబిల్ ప్రకారంగా సమాధానం చెప్పండి. అమ్మాయిని జయించుటకు బైబిల్ ప్రకారం సమాధానం చెప్పండి. అమ్మాయిని కాదు జయించవలసింది, ముందు నిన్ను నువ్వు జయించు. మాయ అమ్మాయిలో లేదు, నీలో ఉంది మాయ. అయ్యయ్యో, ఏమర్రా, అమ్మాయిల మాయలో పడిపోవడానికి అమ్మాయిని నేను మాయ చేసింది? అసలు మాయ ఎక్కడుంది? అమ్మాయి రోజు వచ్చి నీకేమైనా మంత్రం వేస్తుందా? నీకోసం ఏమైనా పూజలు పునస్కారాలు ఏమి చేస్తుందా? నేను వెనక తిప్పుడు, నువ్వు వెళ్ళిపోతున్నావు వెనకాతల, ఆ అమ్మాయి రమ్మంటుందా? రమ్మనే వాళ్ళు కొంతమంది ఉంటారు, రెడ్ లైట్ ఏరియాలు ఉంటారు, వాళ్ళు పిలుస్తారు నిన్న అంటారు. నువ్వు కానీ ఏహో నేను గొప్ప ఆహ్వానం పలుకుతున్నారు వెళ్ళు అనుకో, నీకు బహుమానం ఇచ్చేస్తారు. ఏంటో బహుమానం? ఎయిడ్స్, అది చచ్చిపోతాను అప్పుడు. కనుక అలా పిలుపులకు వెళ్ళొద్దు. మరి అమ్మాయిల మాయలో పడిపోతున్నానంటే పడిపోతున్నాను నువ్వే కదా ఒప్పుకున్నావు. పడిపోతుంది ఎవరు? నువ్వే, నువ్వే. కనుక అమ్మాయి నిన్ను చూసిందనుకో, నువ్వు తల తిప్పే, ఏమవుతుంది? నువ్వు తల తిప్పేస్తే నువ్వు మాయలో పడవు. ఆడు చూస్తున్నారు అని నువ్వు చూస్తున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఐ కాంటాక్ట్ పెరిగింది. సహజంగా మనుషుల మధ్య భావాలు ఎలా వ్యక్తపరుస్తారంటే ముందు ఐ కాంటాక్టేనండి. ఎవరు మాట్లాడరు ముందు, కళ్ళతోనే సైగలు, కళ్ళతోనే భాషలు, కళ్ళతోనే ఏమండి ప్రశ్న జవాబులు. అంటే కళ్ళతో ఆవిడ ప్రశ్నిస్తుంది, కళ్ళతో ఈయన జవాబు చెప్తాడు. అంటే ఆ చూపులోనే అర్థమైపోతుంది మనకి, ఏదో తేడా ఉంది చూపులో అని. కనుక ఆ చూపులో తేడా నువ్వు గుర్తించాలి అంటే నీకేం కావాలి? బైబిల్. ముందు నువ్వు బైబిల్ చదవాలి. నువ్వు బాగా బైబిల్ చదివా అనుకో, ఏమండి యేసుప్రభు లాంటి చూపు వచ్చేది నీకు. అప్పుడు ఏంటి పౌలు గారు లాంటి చూపు? ఏ అమ్మాయి చూసి నేను నవ్వినా, నువ్వు మంచిగా నవ్వుతావు తప్పించి ఇంకేం ఉండదు అందులోని. నువ్వు నిలబడే ఉంటే పడిపో. ఎందుకంటే ఓరచూపులు చూస్తుందండి ఆవిడ. ఆవిడ ఓరచూపు అని రాయబడింది బైబిల్లో. అంటే ఓరచూపు ఆవిడ చూసింది. ఆవిడ ఓరచూపు చూసిందని నీకెలా తెలుసు? ఏమండి చాలామంది అంటారు, ఏమండి అమ్మాయి మాటిమాటికి నన్నే చూస్తుందండి. మాటిమాటికి నిన్నే చూస్తుందని నీకెలా తెలుసు? నువ్వు కూడా మాటిమాటికి చూస్తున్నావు అంటే నీది కూడా తప్పు ఉందా? ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తారండి తప్పు? నాది ఏ తప్పు లేదండి. నేను బ్రహ్మర్షిని, సాధువుని, నేను ఏదో విశ్వామిత్రుని డ్యాన్స్ వేసి మాయ చేసిందట. ఎవరు? నర్తకి. అలా మీరెవరో మాయలో పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మాయ మీ దగ్గరే ఉంది. మాయ మాయను ఛేదించాలన్నా మీ చేతిలోనే ఉంది, మాయలో పడిపోవాలన్నా మీ చేతిలోనే ఉంది. కనుక ఏది మాయా ఏది నిజం అని తెలియాలి అంటే అపవాది పెట్టే తంత్రములు మీరు తెలుసుకోవాలి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. తంత్రాలు మాకు తెలుసు, అది ఎలాగా లైన్లో పెడతాదో మాకు తెలుసు, ఏమండి అది ఎలా చూపులు చూస్తుందో తెలుసు, ఏమండి కనుబొమ్మలతో ఎలాగా సైగ చేస్తుందో మనకు తెలుసు. యెషయాగ్రంథం 3:16 యెషయాగ్రంథం 3:16 యెహోవా సెలవిచ్చుచున్నాడు ఏమనంటే, సియోను కుమార్తెలు యెరూషలేము ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే గర్విష్ఠురాండ్రై. అబ్బాబ్బాబ్బా, చాలా పొగరటండి. అప్పుడప్పుడు చూడండి, జడేసి జడకి జడగంటలు పెడతారండి. అంటే కొంతమంది ఉండేవారు అందరూ అలా, అలాగని జడగంటలు పెట్టుకున్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అని అంటే సుమా అపార్థం చేసుకోకండి. ఏదో పిల్ల అందం కోసం జడగంటలు అనేది మన భారత సంస్కృతి ప్రకారంగా పెడతారు. కానీ జడగంటలు వేసుకొని గంటలు అంటే టింగ్ 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 అంటుంటుంది. అలాగే గజ్జలు కట్టుకొని గల్ 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 అంటుంది శబ్దం. అంటే వచ్చారు వస్తున్నారు అనే సూచన అంటారు దాన్ని. చిన్నపిల్లలు గల్లు గల్లు మనుకొని వేసుకొని తిరిగారంటే అర్థం ఉందండి. పెద్దవాళ్ళు కూడా గంటలు వాయించుకొని తిరిగితే ఏముండి ఏం బాగుంటుందండి? మామూలుగా అయితే గంటలు వాయించడం అంత మంచిది కాదేమో. ఎందుకంటే శబ్దం రాగానే టక్ మన అందరి అటెన్షన్ నీ పక్క వస్తుంది శబ్దం వైపు. ఏంటి మామూలుగా హార్న్ శబ్దం పా అని వచ్చింది అనుకోండి, హార్న్ ఎవడు పట్టించుకోడు, అని వచ్చింది అనుకోండి గల్లు మన శబ్దం, ఇప్పుడు వెంటనే చూస్తారు ఏదో ఏదో శబ్దం గల్లుమన్నది ఏంటని. ఏమండి కనుక
తప్పు కాదు, అలాగని పెట్టుకోవడం ఏమండి, మామూలు పట్టీలు పెట్టుకోవద్దు అంటారా అని నేను అనట్లేదు. ఓకే పెట్టుకోండి, దానివల్ల ఏంటంటే అటెన్షన్ ఎక్కువైపోద్ది, అందరు అటెన్షన్. మామూలుగా మువ్వలేని పట్టీలు పెట్టుకోండి, తప్పులేదు. కానీ మువ్వలను పట్టీలు పెట్టారనుకోండి, ఇంకా మీరు నడుస్తుంటే అందరు ప్రసంగమైన ఆపి చూస్తుంటారు ఎవరు వచ్చారండి పైనుంచి కింద వరకు. దానివల్ల మీకే సమస్య, మీకు కూడా కొంచెం సిగ్గుకరంగా ఉంటుంది, కొంచెం అవమానకరంగా ఉంటుంది. కనుక అది లేకుండా ఉంటే మంచి. చిన్నప్పుడు బుడిబుడి అడుగులేసి చిన్నపిల్ల దానికి మువ్వలు కట్టారనుకోండి, అది గల్లు గల్లు మనకు ఎక్కడుందో మనకు తెలుస్తుంది, అది ఇక్కడే ఉందిరా, గజ్జిల శబ్దం వస్తుంది, మన చుట్టే తిరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ఆ విధంగా చెయ్యొచ్చు. ఇక్కడ యెరూషలేము కుమార్తెల కోసం అంటున్నాడు వాళ్ళట, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు. మెడచాచి అంటే మామూలుగా ఆడపిల్లలు తలదించి నడుస్తుంది, కానీ ఇలా అనుకుని నడుస్తుంది అనుకోండి, మెడచాచడం అంటే అదే, అంటే బీరకాయలో పైకి సాగదీసి తలకాయ మెడ నుంచి చూస్తుందట అందరినీ, అంటే నన్ను చూస్తున్నారా లేదా అని. మెడచాచి నడుచుచు, ఓరచూపు అని నడుచండి. ఓరచూపు అంటే ఏంటి? ఓరచూపు అంటే ఎదుటి వాళ్ళ అటెన్షన్ నా మీద ఉందా లేదా అని చూసేదే ఓరచూపు అంటారు దాన్ని. మామూలుగా సడన్గా అనుకోకుండా చూడడం వేరండి, ఆ చూపేం తప్పు కాదు. సడన్గా ఎవరో మన కళ్ళ ముందు ఏదో కదిలినట్టు అనిపించింది, మనం చూసాం ఎవరు వచ్చారు, ఓకే. చూపుల్లో కూడా చాలా రకాల తేడాలు ఉంటాయి. ఓర చూపు అనేసి అంటే అదొక రకమైన చూపు అనమాట, అంటే ఏదో మత్తుగా, ఏదో కావాలంటున్నట్లుగా, ఏదో అడుగుతున్నట్లుగా, ఎందుకు నువ్వు స్పందించవన్నట్లుగా, ఆ ఎక్స్ప్రెషన్ అండి ఏంటో మరి, అందులోనే తేడా ఉంటుందట. అలా ఓర చూపులు చూచుచు కులుకుతుంటారట, ఏమండి ఓ నవ్వుతుంటారు. కొంతమంది చూడండి ఊరకనే ఎదుటి వాళ్ళ అటెన్షన్ కోసం అని ఊరకనే నవ్వుతుంటారు. ఎక్కువగా ఈ కాలేజీ అమ్మాయిలు, తర్వాత వయసులోకి వచ్చిన వాళ్ళు, చుట్టూ ఉన్న అబ్బాయిల పరిస్థితిని వాళ్ళ అటెన్షన్ పొందటం కోసం వాళ్ళు ఆ విధంగా ఏమండి కులుకుతూ, ఎందుకు ఊరికనే నవ్వుతున్నావు, 10 మంది మధ్య గలగలగలగను గట్టిగా ఎందుకు నవ్వటం, నవ్వటం వల్ల అందరూ నీ పక్క చూస్తారు కదా. అలాగా కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించు, తన కాళ్ళ గజ్జలను కూడా, అందుకే చెప్పాడు గజ్జలు మోగిస్తున్నారని. అంటే ఏంటనమాట, అటెన్షన్, నన్ను చూడండి నేను వచ్చాను. కనుక ఇది ఒక విధంగా నెగిటివ్కి సంబంధించింది కాబట్టి మరి పెట్టుకోకుండా ఉంటేనే మంచిదేమో, ఎందుకంటే అది సంస్కారవంతమైంది కాదుగా, కాదన్నట్టుగా ఉంటుంది కాబట్టి సహజంగా. అంటే మీకు ఆంధ్ర లేదంటే అది మన భారతీయుల్లో సాంప్రదాయబద్ధంగా మల్లెపూల సీజన్ వచ్చింది అనుకోండి, మల్లెపూల సీజన్ వచ్చిందని ఒక మూర రెండు మూరలు ఆడవాళ్ళు సహజంగా పూలు ఇష్టపడతారు కాబట్టి జస్ట్ కొంత మల్లెపూలు వాళ్ళు జడలకు పెట్టుకుంటుంటారు, తప్పులేదు. పూలు గులాబీ పూలు పెట్టుకుంటారు, మల్లెపూలు పెట్టుకుంటారు. కొంతమంది అయితే అంటే 10 మూరలు ఒకేసారి తలకు పెడతారండి, చుట్టి 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 10 మూరలు. ఇలా పెట్టేవాళ్ళు ఎవరో తెలుసా అండి? ఇలా పెట్టేవాళ్ళు ఎక్కువగా ఎదుట వాళ్ళని ఆకర్షించటానికి లేదు, ఏమంటారు దాన్ని, ఎదుట మనిషి చేత తప్పుడు కార్యక్రమానికి ఒప్పించడానికి చేసేవాళ్ళు ఏమండి అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పక్కన నిలబడుతుంటారండి, రోడ్డు పక్కన నిలబడుతుంటారు. వాడు తలనిండా పూలు ఉంటాయి, తలనిండా పూలు. ఎందుకు, ఎందుకో పూలు పెడతారంటే వాళ్ళు చెమటకంపు బయటికి తెలియకుండా, సెంట్లు కొట్టి చెమటకంపు రాకుండా చూడ్డానికి అందంగా కనబడాలనే ఉద్దేశంతో గుట్టలు గుట్టలుగా పెట్టుకోవటం వలన చాలామంది మా ఎవరంటే నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు ఏమని, ఎందుకు అన్ని పూలు పెట్టావు, అన్ని పూలు అలా పెట్టకూడదు అనేవారు. అంటే నేను విన్నది సుమా నేను చెప్తున్నాను, అంటే కేవలం పడుపు రుత్తు చేసుకునే వాళ్ళు మాత్రమే గుట్టలు గుట్టలుగా ఈ పువ్వులు పెడతారు అనే సాంప్రదాయం పెద్దోళ్ళు మనం అమ్మమ్మలు నాన్నమ్మల కాలంలో ఉండేది కాబట్టి ఎక్కువ పూలు పెట్టనిచ్చేవారు కాదండి. లిమిట్గా పెట్టుకో, కొంచెం పెట్టుకో, అంతేగాని బుట్ట పూలన్నీ నెత్తి మీద పెట్టుకుంటే ఎలా, ఆ చూడడానికి సంస్కారవంతంగా ఉండదు. ఎందుకంటే నానుడి వీళ్ళందరూ ఈ పడుపు వృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ విధంగానే పెడతారు కాబట్టి నువ్వు సంస్కారవంతమైన దాను కదమ్మా, నిన్ను చూసి ఒకళ్ళు ఎవరైనా అలాగే అనుకుంటారు. ఎందుకంటే సమాజం బాగాలేదు కదండి, మగోళ్ళు ఎలా ఉంటారు, మగోళ్ళు ఎలాగ ఉంటారు, రోడ్డు మీదకి వెళ్ళేసరికి అందరిని మంచిగా చూస్తారా, దుష్ట దుర్మార్గులండి. ఏమండి ఆడవాళ్ళు పాపం తలదించుకొని నడుచుకొని వెళ్ళిపోతున్నా అసభ్యకరంగా ప్రవర్తించేవారు, సభ్యత లేని మాటలు మాట్లాడేవాళ్ళు, ఏమండి వెటకారంగా మాట్లాడేవాళ్ళు, పిలిచేవాళ్ళు, చాలా దౌర్భాగ్యులైన వాళ్ళు ఉంటారు. దానివల్ల ఒకవేళ మన అలంకరణ అలా కనబడటం వల్ల బయట వ్యక్తి నిన్ను ఆ విధంగా అనుకోవచ్చుగా, కనుక వద్దమ్మా అలా ఉండొద్దమ్మా అని చెప్పేవాళ్ళు.
దీనికి కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు, అంటే సహజంగా ఈ వృత్తుల్లో ఉండేవాళ్ళు, ఇలాంటి వాటిల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి భావనలు కలిగి ఉంటారో దేవుడు రాయించాడు. వాళ్ళు కేవలం ఎదుటి వాళ్ళ అటెన్షన్ చొరగవడానికి, అంటే వాళ్ళు తాలూకా చూపు, అంటే ఎదుట పొరుగునున్న వాళ్ళు తమ మీద దృష్టిని పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారట అండి, వాళ్ళు కులుకుతూ నడుస్తున్నారట, మెడచాచి నడుస్తున్నారట, ఓరచూపులు చూస్తున్నారట, కాళ్ళ గజ్జలను మోగిస్తున్నారట, గర్విష్ఠులు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో లోకం ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఈరోజున సమాజం ఉంది. ఏమండి, సామెతల గ్రంథం ఒక మాట చదువుదామా, 7వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, జ్ఞానముతో నీవు నాకు అక్కని, తెలివితో నీవు నాకు చెల్లివి అవుతావని చెప్పు, అప్పుడు అది జ్ఞానంతో వివేకంతో వల్ల చెప్పటం వల్ల, అంటే బైబిల్ నువ్వు తెలుసుకోవటం వల్ల, నువ్వు జారస్త్రీ అక్కడికి నువ్వు పోకుండా ఇచ్చకములాడు పరస్త్రీ. ఇచ్చకములు అంటే ఊరికనే మాటలు కలుపుతుంది, ఏంటి ఊరికనే మాట్లాడుతుంది, నువ్వెవరో తెలీదు. ఆడవాళ్ళు ఇచ్చకములు ఆడుతుంటారు, ఇచ్చకములు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆడాలాడే ఇచ్చకాలు వేరండి, బయట సమాజంలో వాళ్ళు ప్రవర్తించే తీరు విధానం వేరు, ఆ ఇచ్చకాలు వేరు. అలా వాళ్ళు ఇచ్చకములాడి పరస్త్రీకి లోబడకూడదు. నువ్వు నిన్ను కాపాడుతుంది వాక్యం, ఎందుకంటే దాని త్రోవ పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళానికి పరస్త్రీ అంటే నువ్వు వేశ్యాసాంగత్యంలోనికి వెళితే, నువ్వు వేశ్యల దగ్గరికి వెళితే. ఏంటి, ఎంతోమంది తమ ధనాన్ని అంతా వేశ్యలు కరిగించేసిన వాళ్ళు ఉన్నారండి, జమీందారులు, రాజులు, ఎంతోమంది మనకు తెలుసు. పోను బుద్ధిగా నీకు అమ్మాయి కావాలంటే వివాహం చేసుకున్నావు, నీ భార్యగా చేసుకున్నావు అంటే వేరు. కేవలం ఇతర స్త్రీలు అంటే ఏదో పేరుండేదండి ఆ కాలంలో, ఏదో పేరుండేది గుర్తురావట్లేదు, కానీ మొత్తానికి అలాంటి చోట్లకు వీళ్ళు వెళ్ళటం వలన తమ ధనం అంతటినీ కూడా, తమ ఆస్తులను కూడా రాసిచ్చేసిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు అందరితోనూ వాళ్ళు ఉండటం వలన భయంకరమైన శరీర సంబంధమైన రోగాలు, అవునండి, వినీరియల్ డిజీజెస్ అంటారు దాన్ని, అంటే శరీర సంబంధమైన దారుణమైన రోగాల బారిన పడిపోతారు వాళ్ళు. ఎస్టిడీస్ అంటారు దాన్ని, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటారు దాన్ని. అలాంటి జబ్బులు బారిన పడటం వలన వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఉన్న భయంకరమైన జబ్బులు మిగతా మనుషులు తమ దగ్గరకు వచ్చే మగవాళ్ళందరికీ అండించేస్తారు, ఆ మగవాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ భార్యలకు అండించేస్తారు. అలా పెరిగిపోయింది ఒక భయంకరమైన జబ్బు ఎయిడ్స్, మీకు తెలుసు. చివరకు పసిపిల్లలు కూడా, పుట్టిన వాళ్ళు కూడా దాని బారిన పడి పుట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే దీనంతటికీ కారణం ఇదిగో పరస్త్రీ, ఇచ్చకములాడేది, దాని వృత్తి అది. ఏమండి, అసలు మన దేశంలో ఎందుకండి వ్యభిచారం అనేది నేరం అని పెద్ద చట్టం చేసినప్పుడు, వ్యభిచారం అనేది పెద్ద నేరం, ఇతర స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అని నిన్ను చట్టం పరిధిలోనికి తీసుకుని వచ్చి శిక్ష అమలు చేయడానికి ఈరోజున చట్టాలు న్యాయస్థానాలు సిద్ధపడుతున్నప్పుడు, మరి ఎందుకు రెడ్ లైట్ ఏరియాల్ని ఉండనిస్తున్నాయి ఆలోచించండి. రెడ్ లైట్ ఏరియాలు ఎందుకు ఉండాలి? ముంబైలో ఏమండి కామాతీపురం ఉంది, అది దేశంలోనే ప్రసిద్ధి ప్లేస్, దానికి కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉందండి, 100 సంవత్సరాల చరిత్ర. ఎందుకు ఉండాలి? ఒక కలకత్తాలో ఏమంటే ప్రతి ఏమంటారు దాన్ని మెట్రోపాలిటన్ సిటీ, పెద్ద పెద్ద నగరాలు. ఇంకా మన దేశం కాకపోతే ఇంకా విదేశాలకు వెళ్ళామంటే ఇంకా అసలు అన్కంట్రోల్. అంటే దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి? ఇక్కడేమో ఒక స్త్రీ దగ్గరకు నువ్వు వెళితే వ్యభిచారం చేస్తున్నాడని పట్టుబడ్డాడని తప్పు చేసిన వాళ్ళని, మరి అక్కడ చేసేది లైసెన్స్డ్ వ్యాపారమా? ఆ లేదండి, ఇది మా వృత్తి అండి, వృత్తి నా. అదేం వృత్తి? అదేం వృత్తి? వృత్తి అంటే నువ్వు కష్టపడి యథార్థంగా న్యాయబద్ధంగా సంపాదించేది వృత్తి అవుతుంది. అంతేగాని కుటుంబాలను కొల్లగొట్టి దోచుకునేది వృత్తి ఎందుకు అవుద్దండి? ఏమండి, నేను దొంగతనం నా వృత్తి అండి అంటే దొంగతనం వృత్తి అంటే చట్టం ఊరుకుంటుందా? ఎన్ని కుటుంబాలు రా, నువ్వు కొట్టేసావు, ఎంతమంది డబ్బు రా, నువ్వు తీసేసుకున్నావు, ఇది వృత్తి ఏంటి, లోపల ఏంట్రా అంటారు. మరి ఈవిడ చేసేదేంటి, ఈవిడ చేసేదేంటి,
తన హొయలు చూపించి, తన వగలు చూపించి, ఓరచూపులు చూచి ఆస్తులు లాగేసుకుంటున్నారు. కష్టార్జితం అంతా వీడు సంపాదిస్తాడు. ఒక 35,000 ఎంత అలటలు ఉన్నారండి. ఒక జీతగాడు నెలకు 35,000 సంపాదిస్తే అండి, డబ్బంతా కూడా ఈ వేశ్య సాంగత్యానికి ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారండి. డబ్బంతా అక్కడే, దాన్ని మెయింటైన్ చేసేవాడు కొంతమంది ఉంటారు. మళ్ళీ దానికి లైసెన్సులు, లైసెన్సులు ఏంటి అంటే పని చేసుకోలేరా? ఇలా అంటే మరి వాళ్ళందరూ కోపం వస్తుంది. ఏమని, మాకు పని చూపించండి. పని చేయడానికి ఎంతమంది బ్రతకటం లేదు, ఎన్ని రకాలైన వృత్తులు చేయటం లేదు. ఇలాంటి వృత్తిని ఏమండి, ఇలాంటి వృత్తిని ఎందుకు ప్రభుత్వాలు చట్టాలు అంగీకరించగలుగుతున్నాయి? ఒళ్ళు ఉంచి కష్టపడి చేసే ఎన్నో పనులున్నాయి. ఏమండి, ఎంతోమంది గృహిణులైన స్త్రీలు కుట్లు చేసుకుంటున్నారు, అల్లికలు చేసుకుంటున్నారు, బట్టలు కుట్టుకుంటున్నారు, లేదా తమ చేతితో వచ్చిన ఎన్నో గొప్ప గొప్ప, వాళ్ళ చేతులతో గొప్ప గొప్ప ఏమంటారు దాన్ని, కళలు ద్వారా వాటిని చేసి అమ్ముకొని బ్రతుకుతున్నారు. అది న్యాయబద్ధమైనది. ఏమండి, అంతేగాని ఎదుటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వటం కూడా ఇది ఒక వృత్తి, నేను వృత్తిగా పెట్టుకున్నాను అని అనుకుంటే, ఈరోజు భయంకరంగా ఈరోజు దేశం ఎయిడ్స్ బారిన ఎందుకు పడిపోయింది చెప్పండి? భారతదేశం టాప్ ప్లేస్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది ఆలోచించండి. కనుక అలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఎందుకు, అలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఎందుకు? దాన్ని మళ్ళీ ఇది మా వృత్తి అని చెప్పడం ఏంటి? అది వృత్తి అవుతుందా? దేవుని పిల్లలారా, కనుక దేవుడు చేసిన ఈ శరీరం నువ్వు సక్రమంగా కష్టపడి సంపాదించమని చెప్పాడు, అంతేగాని అన్యాయంగా ఎవరిదో బలవంతంగా లాక్కొని తీసుకోమని చెప్పలేదు. నీ పొరుగు వారిని దేనిని ఆశించొద్దు అని చెప్పాడు కదా ఆ రోజు చట్టం, ఈరోజు చట్టం. మరి అలాంటప్పుడు నీ పొరుగు వారిది ఏది ఆశించి నువ్వు తీసుకుంటున్నావు? దాన్ని ఒక వృత్తి అంటున్నావు? అలా వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? లక్షల మంది ఉన్నారండి, లక్షల మంది. భయంకరంగా ఆ వృత్తిలోనికి నెట్టివేయబడిన వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ నుంచి మిగతా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ బలవంతంగా వృత్తుల్లోనికి చొరబడే చొప్పించేవాళ్ళు ఉన్నారండి. ఏం చేస్తారు, ఇంకా కొడతారు లేదంటే? వచ్చేవాడు అందరూ తిన్నగా ఉంటారా? దుర్మార్గులు, తాగుబోతులు. ఏమండి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎదుటి వాళ్ళని హింసిస్తూ సంతోషపడాలనుకునేవాళ్ళు. సిగరెట్లతో కాల్చేవాడు ఒకడు, ఏమండి జుట్టును గట్టిగా తిప్పి పైకి ఏమండి తాడేసి కట్టి లాగేవాడు ఒకడు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి, మూర్ఖులు. అంటే మరి అదంతా కూడా వాళ్ళు పడుతున్న వేదన కాదా? వాళ్ళకి స్వేచ్ఛ ఏది? వాళ్ళకి స్వతంత్రం ఏది? వాళ్ళు ఇండివిజువల్గా బ్రతకాలంటే బ్రతకనివ్వలేకపోతున్నారు. తీవ్ర చివరకు ప్రభుత్వాల చట్టాలు కూడా ఆ ఊబిలో నుంచి చాలామందిని కాపాడలేకపోతున్నాయి. ఏమండి, దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్లో ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే మనుషుల కోసం. వాళ్ళు మిమ్మల్ని మాయలోనికి లాగుతారు, మిమ్మల్ని ఇబ్బంది పరుస్తారు. వాళ్ళు దాని ఇల్లు పాతాళానికి వెళ్ళిపోద్ది అంటున్నాడు చూడండి. అందుకే సామెతల గ్రంథం 7:26 సామెతల గ్రంథం 7:26 జారస్త్రీ మార్గములు, జారస్త్రీ అది జారస్త్రీ మార్గములు తట్టు నీ మనస్సు వెళ్ళనివ్వద్దయ్యా. నువ్వు ఒకడు తావ తప్పి అది నడుచు త్రోవల్లోనికి వెళ్ళొద్దు, అది నిన్ను గాయం చేస్తాది. పడద్రోసిన వారు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు నేల రాలిపోయి దానివల్ల. రోగాలతో చచ్చిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు భూస్థాపితమైపోయిన ఉన్నాయి, రోడ్డును పడిన కుటుంబాలున్నాయి. అది చంపిన వారు లెక్కలేనంత మంది అంటున్నాడు చూడండి. జారస్త్రీ దాని ఇళ్ళు పాతాళమునకు పో మార్గం, ఆ మార్గం మరణశాల అంటున్నాడు చూడండి. ఎంత కరెక్ట్గా చెప్పిందండి బైబిల్, ఎంత కరెక్ట్గా చెప్పిందండి హెచ్చరిక. ఎక్కడికి వెళ్ళినా సరే మనుష్యులు ఇదిగోండి, వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాలు ఏంటి, ఇగో ఇటువంటి ఫేమస్ ప్రదేశాలు. ఈరోజు ఎక్కువ పర్యాటక కేంద్రాల్లో ఉన్నవి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అవి. కేవలం స్త్రీలను వలగా వేసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించి రోగాలను వాళ్ళకి సంక్రమింపజేసి. దేవుడు ఏనాడో చెప్పాడు క్రీస్తు పూర్వం, వినండి నాయన, జాగ్రత్త పడండి నాయన, వాళ్ళు మాయలో పడకండి నాయన. ఏమండి,
ఇంతకీ మాయ దగ్గర నువ్వు నడుచుకుని వెళ్తున్నావా, లేదంటే కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి ఎవరైనా మంచం మీద నిన్ను పడేశారా? చెప్పండి ఇప్పుడు. ఏమండి ఏమండి, నేను రాత్రి ఎవరైనా తల మీద గట్టి కొట్టారండి, స్పృహ తప్పిపోయిన తెల్లవారు లేచేసరికి నేను రెడ్ హెడ్ ఏరియాలో ఉన్నానండి అనేసి అంటే, ఎవరు నిన్ను బలవంతంగా తీసుకెళ్ళలేదు, నువ్వే త్రోవ వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళావు. మళ్ళా అమ్మాయి నన్ను మాయ చేసిందని అమ్మాయి మీద పెడతావేంటి? ఆవిడ మాయలో పడిపోయానండి అంటే, మాయా ఏం చేసింది? మాయా ఏం మాయ చేసింది నిన్ను? మాయ దానిలో లేదు, మాయ నీలోనే ఉంది. కనుక మాయను నువ్వు తెలుసుకోగలిగే జ్ఞానం నీ దగ్గర ఉంటే ఏ మాయ నువ్వు పడవు, ఏ మాయ నిన్నేం చేయదు. కనుక మనిషి తప్పించుకోవడానికి ఏం చేస్తాడంటే, నేను మంచోడిని, ఆవిడే నన్ను మాయ మాటలు చెప్పేసింది, మాయలో ముంచేసింది. నా తప్పు ఇతరుల మీద తొయ్యొద్దు. ఎప్పుడు తప్పు తన దగ్గరే ఉంటుంది, మనిషి దగ్గర, మన దగ్గరే ఉంటుంది మన తప్పు. మన అవకాశవాదులు కనుక ఆదాము నుంచి వస్తున్నాం. ఏమండి డిఎన్ఏ? ఏంటో డిఎన్ఏ? తప్పు నాది కాదు, మావిడిది. ఆవిడ దగ్గరికి వెళ్ళి తప్పు ఎవరిదమ్మా? నాది కాదు, నీది. చెట్టేసినందుకు, దెయ్యాన్ని చేసినందుకు, పంపినందుకు. ఎంతసేపు తప్పు ఎప్పుడు మనిషి ఒప్పుకోడండి. మనిషికున్న బలహీనమైన ఆలోచన ఏంటంటే, ఇలా అలవాటు ఏంటంటే, తప్పు ఎప్పుడు, అవునండి నా తప్పు అయిపోయిందండి నన్ను క్షమించండి అండవు. నాదా తప్ప అడ్డగొచ్చి పడిపోయి గుద్దేస్తాడు, గుద్దేసి మళ్ళీ వాదిస్తుంటాడు మనతో. ఏంటి ఏంటి అడ్డగొచ్చావేంటి, నీ కళ్ళు కనబట్టలేదా? ఒరే రాంగ్ రూట్లోకి వచ్చేసావు, గుద్దేశావు, మళ్ళీ గట్టిగా మాట్లాడటం ఏంటి? తప్పును ఒప్పుకోడు, ఒప్పుకోడు. ఏదైనా నుంచి వస్తున్న పారంపర్యాచారం ఇది మనకి, అవునా? కనుక ఇలాంటి అలవాట్లు మనిషి మునిగిపోయాడు. ఎంతసేపు ఎదుటోళ్ళ మీద తప్పు, నా తప్పు కాదండి, అమ్మాయి తప్పండి, మాయలో వేసిందండి. నా ఎవ్వరు నిన్ను ఏ మాయ చేయరు, నువ్వే పెద్ద మాయలోడివి. నువ్వంతా మాయ చేసేసి, తప్పంతా నువ్వు చేసేసి, తెలివిగా ఎంత మాయ చేసావంటే, మాయ నాదేం కాదండి, తప్పు నాది కాదు, అమ్మాయిదేనండి మాయ అని చెప్పి అమ్మాయి మీద తోసేస్తావా? తప్పు నీదే మాయ, మొదటి మాయ నీలోనే ఉంది. కనుక దేవుడు చెప్పిన హెచ్చరిక మాటలన్నీ మీరు విన్నారు కదా. వినేటప్పుడు అమ్మాయిల మాయలో పడిపోతానండి, ఎందుకు పడతా అమ్మాయిల మాయలో? అందుకు నువ్వేం చేయాలి తెలుసా? సామెతల గ్రంథం 5:7 సామెతల గ్రంథం 5:7 కుమారులారా, వాక్యం చెప్తున్న మాట వింటారా? నేను చెప్పు ఉపదేశం నుంచి తొలక్కండర్రా, చెబుతున్నాడు ఈ మాట. 13 నా బోధకుల మాట నేను వినలేదు, నాకు ఎన్నో మంచి మాటలు చెప్పిన ఉపదేశకుల మాటకు నేను చెవి ఒగ్గలేదు. అందుకే రెడ్లైట్ ఏరియాకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చేసింది? చల్లగా జబ్బు అంటుకుపోయింది. అంటుకుపోయిన తర్వాత ఏం చేస్తాం? రోగాలతో మంచాన్న పట్టాం, ధనమంతా తరిగిపోయింది, ధనాన్నంతా ఖర్చు చేసేసాము, ఆస్తులు కరిగిపోయాయి. ఎందుకు? పాపం ఇంటికి వచ్చి జారస్త్రి నీ డబ్బు ఎత్తుకెళ్ళిపోయిందా? ఏమంటే జమీందారులు అందరూ ఎందుకు వీధిని పడ్డారు? వాళ్ళని భోగమోళ్ళు అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు, భోగమోళ్ళు. ఆ భోగమోళ్ళు వచ్చి ఒక ఊర్లో టెస్ట్ వేసేవాళ్ళు. ఇంకంతేనండి, ఊర్లో జనం అంతా కూడా వెళ్ళేవారండి వాళ్ళ దగ్గరికి. ఏంటి భోగమోళ్ళు వచ్చారట, భోగమోళ్ళు వచ్చారట అంటే నాటకాల పేరు మీద ఏదో ప్రదర్శనలు ఇస్తున్నామని చెప్పి ఆ భోగమోళ్ళని ఎంటర్ అయ్యి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఏమంటే ఇంటికింటికి ఏం కరపత్రాలు పంచరాళ్ళు, నువ్వే భోగమోళ్ళని వెతుక్కుంటూ వెళ్ళావు, నువ్వే ఆమెకు లోబడిపోయి నీ డబ్బు అంతా ఇచ్చేసావు. సంసోన్ ఎవరిని చూశాడు? వేశ్య. ఆవిడెవరు? వేశ్య. నువ్వు అక్కడికి వెళ్ళడమే తప్పు, ఏమండి ఆయన వేశ్యలు ఉన్న చోట నీకేం పని, నీకేం అవసరం లేదు, కోరుండే నువ్వు వెళ్ళావు, కోరుండి వెళ్ళావు కాబట్టి నీకేమైంది సంసోను? దేవుడు చెప్పిన మాట, నీ బ్రతికే నాశనం అయిపోయింది కదయ్యా. అందుకే వేషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళందరినీ ప్రేమించేస్తుంటారు, అందరితో ప్రేమగా మాట్లాడిస్తుంటారు, అందరినీ కావాలనుకుంటారు, అందరినీ చంపేస్తారు అది. కనుక వాళ్ళ విషయంలో జారస్త్రి అడుగులు జాగ్రత్త. అందుకే దేవుడు చెప్పిన ఉపదేశం వినాలి, ఆయన చెప్పిన మాటలు వినాలి. వింటే మనిషి బాగుపడతాడు, మనిషి బాగుపడతాడు. దేవుడు చేసే హెచ్చరిక మాటలు వింటే మనిషి సంతోషిస్తాడు. అందుకే తెలివిని జ్ఞానాన్ని కోరుకోమంటున్నాడు. ఎప్పుడైతే అది కోరుకున్నావో
వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్తావేంటి? నా పిలుస్తే రమ్మని, నువ్వు వెళ్ళో. నియంత్రణ, నీ దగ్గర నియంత్రణ ఉంది, నీ దగ్గర వాక్యం ఉంది, నువ్వెలా మోసపోతావు? నువ్వు మోసపోవు, ఎవరి మోసంలోనూ నువ్వు పడవు. కనుక నాన్న, ఎవరి మాయలో నువ్వు పడిపోతున్నావు అంటే ముందు నీ శరీరం పెట్టే మాయ, మనిషియే మాయ. ఆ మనిషి శరీరం పెట్టే మాయలో నువ్వు పడిపోయి అమ్మాయిలు మాయని వాళ్ళ మీద పెట్టొద్దు నాన్న, తప్పు. ఓకేనా? బాగా అర్థమైంది అనుకుంటాను నీకు. ఓకే.